This video is brought to you by AKSIAS. Supreme Court ruling on IGST and GST Council. So most of you probably know this in the newspaper. ఆల్రెడీ మీకు వచ్చినట్టే ఉంది న్యూస్పేపర్లో. నిన్న మొన్న న్యూస్పేపర్లో ఇది చాలా విజిబుల్గా ఉంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ టాపిక్? ఒకసారి మీరు చూస్తే ముందు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ని చదువుతాం. సో దిస్ ఇస్ ద సమ్మరీ ఆఫ్ ద జడ్జ్మెంట్. ద సుప్రీంకోర్టు ఇన్ ఏ జడ్జ్మెంట్ ఛాంపనింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం హెల్డ్ దట్ యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ హ్యావ్ ఈక్వల్ సైమల్టేనియస్ అండ్ యూనిక్ పవర్స్ టు మేక్ ద లాస్ ఆన్ జిఎస్టీ అండ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద జిఎస్టీ కౌన్సిల్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ దెమ్. ఐ నో దాట్ ఇట్ సీమ్స్ టు బి గ్రీక్ అండ్ లాటిన్ ఫర్ సమ్ ఆఫ్ యూ. కొంతమందికి ఇది అర్థం కాదు, ఎందుకంటే జిఎస్టీ అర్థం కాకుండా ఇది అర్థమయ్యేటటువంటి అవకాశం లేదు. సో కాబట్టి ఈ టాపిక్లో మనం చూడబోయేటటువంటి అంశాలు, ప్రతి టాపిక్ని కూడా మనం ఇట్లా బేసిక్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఏ కంటెక్స్ట్లో వచ్చింది? రెండు, కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి సుప్రీంకోర్టు అంత ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మూడు, అసలు జిఎస్టీ తాలూకా బేసిక్స్ ఏంటి? నాలుగు, ట్యాక్సెస్ రీప్లేస్డ్ అండర్ జిఎస్టీ. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆస్కారం ఉన్నటువంటి క్వశ్చన్ ఇది, ఎస్పెషల్లీ ఫర్ గ్రూప్ వన్ అండ్ యూపీఎస్సీ. జిఎస్టీ రీప్లేస్ చేసినటువంటి ట్యాక్సెస్ ఏంటి? అంటే జిఎస్టీలో సబ్జ్యూమ్ అయినటువంటి ట్యాక్సెస్ దాదాపుగా 14 ఉన్నాయి, అన్నీ నేర్చుకోవాలి. జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి? జిఎస్టీ కౌన్సిల్ తాలూకా లక్ష్యాలు అంటే ఏంటి? ఒకసారి వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంటెక్స్ట్ గురించి మనం కనుక మాట్లాడితే అసలు ఈ హోల్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి అందరికీ తెలుసు, 2017 జూలై ఆ ప్రాంతంలో 2017 జూలై నుంచి జూన్ జూలై ఆ టైం నుంచి మనకి జిఎస్టీ అనేటటువంటి ఒక కొత్త ట్యాక్స్ ఇండియాలోకి ప్రవేశించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ట్యాక్సులు రెండు రకాలు. వన్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్సెస్, అండ్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. జనరల్గా మీ అందరికీ తెలుసు, డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే విచ్ ఇస్ డైరెక్ట్లీ పెయిడ్ టు ద గవర్నమెంట్. అది నేర్చుకోవాలంటే కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా డైరెక్ట్ ట్యాక్స్ అంటే అలా చెప్పకూడదు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే వేర్ ద ట్యాక్స్ బర్డెన్ కెనాట్ బి షిఫ్టెడ్ టు అనదర్ పర్సన్స్ హెడ్, అంటే మీ పేరుపైన డైరెక్ట్ ట్యాక్స్ వస్తే మీరు మాత్రమే కట్టగలరు, వేరే వ్యక్తి దాన్ని భరించలేడు. దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్ను. పరోక్ష పన్నులు అంటే ఏంటి? ఎవరు కడతారో తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్ను నేను కొన్నాను అనుకోండి, నేను ఇండైరెక్ట్ ట్యాక్స్ కడతాను. నా నుంచి మీరు కొనుక్కున్నారనుకోండి, మీరు ఇండైరెక్ట్ ట్యాక్స్ కడతారు. వీటిని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. దేశంలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వేసేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాలకి కూడా ఉంది, అకార్డింగ్ టు ద ఆర్టికల్ 246A ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 246A ప్రకారం డైరెక్ట్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వేసేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది. అయితే ఇందులో భాగంగా ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేసి దేశమంతటా ఒకే రకమైనటువంటి ట్యాక్స్ని తీసుకురావడం కోసం ఒక యూనిఫామ్ ట్యాక్స్ మోడల్ని మనం 2017 ప్రవేశపెట్టాం. దాన్నే జిఎస్టీ, విచ్ మీన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. అయితే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చాలా రకాలుగా ఉంటుంది. ఉదాహరణకి మీకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లో జిఎస్టీలో సిజిఎస్టీ ఉంటుంది, ఎస్జిఎస్టీ ఉంటుంది, యూజిఎస్టీ ఉంటుంది, యూటీజిఎస్టీ ఉంటుంది, ఐజిఎస్టీ ఉంటుంది. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, అంటే కేంద్ర పరిధిలోకి వెళ్ళేటటువంటి జిఎస్టీ. ఎస్జిఎస్టీ అంటే స్టేట్స్ జిఎస్టీ, అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళేటటువంటి జిఎస్టీ. యూటీజిఎస్టీ అంటే యూనియన్ టెరిటరీస్లోకి వెళ్ళేటటువంటి జిఎస్టీ. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, లేదా దాన్ని ఇంటర్ స్టేట్ జిఎస్టీ అనొచ్చు. అంటే రెండు రాష్ట్రాల మధ్య జరిగేటటువంటి గూడ్స్ సప్లై ఏదైతే ఉందో దానిపైన వేసేటటువంటి జిఎస్టీ, దాన్ని ఐజిఎస్టీ అంటాం. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఐజిఎస్టీ కేవలం ఇంటర్ స్టేట్ ట్రేడ్ మీద కాకుండా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్ మీద కూడా వేయచ్చు. ఇంటర్ స్టేట్ కాకుండా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద కూడా వేయచ్చు. అయితే మనకి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో ఒకసారి ఇంపోర్ట్స్ని కనుక తీసుకుంటే, మనం వేరే దేశాల నుంచి చాలా దిగుమతులు చేసుకుంటూ ఉంటాం. అయితే వీటిపైన ఐజిఎస్టీ వేయడం కుదరట్లేదని ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అసలు ఈ పర్టికులర్ థింగ్కి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు యూరోప్లో ఏదో ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీ ఇండియాకి కొన్ని గూడ్స్ని ఎగుమతి చేస్తుంది. వాళ్ళు ఎగుమతి చేస్తున్నారంటే మనం దిగుమతి చేసుకుంటున్నట్టు లెక్క. సో ఈ యూరోప్లో ఉన్నటువంటి కంపెనీ ఇండియన్ గవర్నమెంట్కి ఏ రకమైన జిఎస్టీ కట్టదు. మరి వీడు ఏం చేస్తాడు? ఇండియాలో ఉన్నటువంటి షిప్పింగ్ కంపెనీస్తో ఒప్పందం కుదుర్చుకుంటాడు.
ఈ షిప్పింగ్ కంపెనీస్ ఏం చేస్తాయి, సముద్ర మార్గం ద్వారా ఆ గూడ్స్ని ఇండియాలోకి తరలించి ఇండియాలోకి దిగుమతి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. దీనిపైన ఇంతకు ముందు జిఎస్టి అనేది లేదు, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ మధ్య కాలంలో ఏం చెప్పిందంటే, ఇలా ఎవరైతే సీ రూట్ ద్వారా తెచ్చేటటువంటి అంటే కస్టమ్స్ స్టేషన్లో కాకుండా త్రూ కస్టమ్స్ స్టేషన్స్ కాకుండా డైరెక్ట్గా సీ రూట్ ద్వారా తెచ్చేటటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో వీటిపైన మేము ఐజిఎస్టీ అనేది అప్లై చేస్తున్నాం అని చెప్పి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే యూరోపియన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ షిప్పింగ్ లేన్స్ ద్వారా తెచ్చేటటువంటి వస్తువులపైన మనం ఐజిఎస్టీ వేయాలని మన సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా చాలా కంపెనీలు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి విరుద్ధంగా గుజరాత్ హైకోర్టులో కేసు ఫైల్ చేశాయి. గుజరాత్ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఇటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు అని ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద మళ్ళా సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, ఇప్పుడు ఎస్ గుజరాత్ హైకోర్టు చెప్పినటువంటిది నిజము, కోఆపరేటివ్ ఫెడరలిజంలో భాగంగా అంటే సహకార సమాఖ్య వ్యవస్థ, ఇండియాలో సమాఖ్య వ్యవస్థను చదువుకుంటారు మీరు, ఇక్కడ సహకార సమాఖ్య వ్యవస్థ దాని గురించి తర్వాత చూద్దాం. ఇందులో భాగంగా ఐజిఎస్టీ ఇట్లా గూడ్స్ పైన వేసేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. రెండవది, జిఎస్టి కౌన్సిల్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అవ్వాల్సినటువంటి పని లేదు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ కాంటెక్స్ట్ రైట్, కంటెక్స్ట్ అనేది ఇది. అసలు ఈ మొత్తం విషయం ఎందుకు వచ్చిందంటే ఇది కంటెక్స్ట్, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దిగుమతులపైన ఇచ్చిన నోటిఫికేషన్కి విరుద్ధంగా గుజరాత్ హైకోర్టులో ఫైల్ అయినటువంటి కేసు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వచ్చినటువంటి కారణంగా ఈ జడ్జిమెంట్ అనేది మనకి న్యూస్ పేపర్లో వచ్చింది. సో ఇది కరెంట్ అఫైర్స్, కాబట్టి దీనిపైన మనల్ని ఏ ప్రశ్నలు అడుగుతాడు, కరెంట్ అఫైర్స్ చాలా ఉండొచ్చు కానీ మనకి ప్రశ్నల పరిధి తక్కువ ఉంటుంది. సో ఆ ప్రశ్నల పరిధిని అర్థం చేసుకోవాలి. మొదటి ప్రశ్న మనల్ని అడగబోయేది, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి? మనందరికీ సమాఖ్య వ్యవస్థ గురించి తెలుసు, మరి సహకార సమాఖ్య వ్యవస్థ గురించి తెలుసా? ఇది ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారత రాజ్యాంగం ప్రకారం దేశం మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో మనది సమాఖ్య వ్యవస్థ కాదు. ఇండియా ఈజ్ నాట్ ఎ ఫెడరల్ కంట్రీ, బట్ ఇండియా ఈజ్ క్వాజీ ఫెడరల్, అంతేనా, పాక్షికంగా ఉండేటటువంటి సమాఖ్య వ్యవస్థ మనది. అంటే కొన్నిసార్లు సమాఖ్యకి అనుగుణంగా కొన్ని రూల్స్ ఉన్నాయి, సమాఖ్యకి వ్యతిరేకంగా కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, కాబట్టి మనది పూర్తిగా సమాఖ్య వ్యవస్థ కాదు. కానీ ఈ మధ్య కాలంలో సహకార సమాఖ్య వ్యవస్థ అనేటటువంటి ఒక నినాదం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వచ్చింది. అసలు ఇదేంటి ఒకసారి చూద్దాం. కోఆపరేటివ్ ఫెడరలిజం ఇన్ ఇండియా రిఫ్లెక్స్ అండ్ ఐడియాలజీ, ఇది ఒక భావాన్ని తెలియజేస్తుంది. ఏంటది? స్టేబుల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సెంటర్ అండ్ అదర్ యూనిట్స్. అదర్ యూనిట్స్ అంటే మనకి 72, 73, 74 రాజ్యాంగాలు చదివే ఉంటారు కదా, రాజ్యాంగ సవరణలు మీరు, 73rd, 74th అమెండ్మెంట్ యాక్స్, అందులో భాగంగా మనకి థర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ద గవర్నమెంట్ వచ్చింది. ఏంటది? స్థానిక ప్రభుత్వాలు, అంతేనా. అంటే దేశంలో మనకి త్రీ టైర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది, సెంటర్, స్టేట్ అండ్ లోకల్ గవర్నమెంట్. సో వీడేం చెప్తున్నాడంటే, కేంద్ర ప్రభుత్వానికి మరియు ఇతర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో, అంటే రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాలు, ఈ రెండిటికి మధ్య ఒక సయోధ్య అనేది ఉండాలి. ఎందుకు ఉండాలి? మన దేశంలో ఉన్నటువంటి కామన్ ప్రాబ్లమ్స్ అంటే సామాజిక, రాజకీయ, ఆర్థిక ఇంకా ఇతరత్రా సమస్యల్ని మనం పరిష్కరించేందుకు గాను ఈ రెండిటి మధ్య సహకారం ఉండాలి. రెండు అంటే ఎవరు? ఒకటి కేంద్ర ప్రభుత్వము, రెండు రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాలు. వీటి మధ్య ఉన్నటువంటి కోఆపరేషన్నే మనం ఏమంటాం? కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాం, రైట్? కోఆపరేటివ్ ఫెడరలిజం అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ మీరు చూస్తే బేసిక్స్ ఆఫ్ జిఎస్టీ. సో జిఎస్టీకి సంబంధించి మీరు బేసిక్స్ ఏమి అడుగుతాడు ఎగ్జామ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్, జిఎస్టీ అనేది వస్తువులు మరియు సేవల పైన మనం విధించేటటువంటి పన్ను. అలాగని అన్ని వస్తువులు సేవలు జిఎస్టీలోకి వస్తాయని అనుకుంటే తప్పు. ఎస్పెషల్లీ ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, మన వాళ్ళు బయట తాగేటటువంటి ఆల్కహాల్ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ఎక్సైజ్ పరిధిలోనే ఉంది తప్ప జిఎస్టీ పరిధిలోకి రాదు. ఇటువంటివి ఇంకా రెండు మూడు ఉన్నాయి. అయితే దీంతోపాటు జిఎస్టీ ఈజ్ లెవీడ్ అట్ ద టైమ్ ఆఫ్ సప్లై. దీంతో పాటుగా మీరు అర్థం చేసుకోవాల్సింది, జిఎస్టీ అనేది ఒక డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్.
అంటే మీరు ఫైనల్గా వస్తువు ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే ఒక వినియోగదారుడు కొంటాడో ఆ టైంలో అప్లై చేసేటటువంటి ట్యాక్స్నే మనం జిఎస్టీ అంటాం. అంటే ఉదాహరణకి మీరు ఒక 20 రూపాయలు థమ్సప్ కొంటున్నారనుకోండి, ఆ 20 రూపాయల్లో ఒక 3 రూపాయలు ప్రభుత్వానికి వెళ్ళే ట్యాక్స్ ఉంటుంది. మనకు తెలియకుండానే మనం కొనే ప్రతి వస్తువు పైన మనం జిఎస్టీ కడుతూ ఉంటాం. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇట్ ఈస్ అప్లైడ్ అట్ ద టైమ్ ఆఫ్ సప్లై, ఇట్ ఈస్ ఆల్సో ఎ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఇవి మీకు యూపీఎస్సీలో కానీ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ అడిగేటటువంటి ప్రశ్నలు. దీంతోపాటుగా అసలు దీన్ని ఎందుకు తీసుకొచ్చాం, దేశంలో చాలా రకాల ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేవి ఒకప్పుడు, ఎక్సైజ్ డ్యూటీ ఇలా రకరకాల పేర్లతో చాలా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేవి. వీటి స్థానంలో ఒకే ఒక ట్యాక్స్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మనం జిఎస్టీని తీసుకొచ్చాం. ఉదాహరణకి ఈ ట్యాక్సెస్ నేను చదువుతాను, ఒకవేళ కనిపించకపోయినా ఇబ్బంది లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నటువంటి ట్యాక్సెస్, ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నటువంటి ట్యాక్సెస్. ఏంటి? సేల్స్ ట్యాక్స్. దీన్నే మనం వ్యాట్ అని పిలిచేవాళ్ళం ఇంతకుముందు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. దీంతోపాటుగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, అంటే ఏదైతే వినోదంకి సంబంధించి విషయాలు ఉన్నాయో వాటిపైన వేసేటటువంటి పన్నుని ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటారు. లగ్జరీ ట్యాక్స్, మీరు ఏవైనా బాగా లగ్జరీ ఐటమ్స్ కొన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోల్స్ రాయిస్ కారు 7 కోట్లు పెట్టుకున్నారనుకోండి, దానిపైన ఏం పడుతుంది? లగ్జరీ ట్యాక్స్ పడుతుంది. అలాగే ట్యాక్స్ ఆన్ లాటరీ, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్. బెట్టింగ్లు తెలుసు, ఈరోజు ఐపీఎల్ బెట్టింగ్స్ ఇట్లాంటివి ఉన్నాయి, వీటిపైన అప్లై చేసేటటువంటి ట్యాక్స్ కూడా రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. అలాగే ఆక్ట్రాయ్ ట్యాక్స్, ఆక్ట్రాయ్ ట్యాక్స్ని ఎంట్రీ ట్యాక్స్ అని కూడా పిలుస్తారు. ఎంట్రీ ట్యాక్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక వెహికల్ ఒక ప్రాంతం నుంచి మరొక జిల్లా స్థాయి ప్రాంతానికి వెళ్తుంటే టోల్ దగ్గర ఆపి మనం ట్యాక్సులు కడుతూ ఉంటాం. ఇది ఎన్హెచ్ టోల్స్ కాదు, స్టేట్ గవర్నమెంట్కి కూడా టోల్స్ ఉంటాయి. బైపాస్లో వెళ్ళేటటువంటి వెహికల్స్కి ఆక్ట్రాయ్ ట్యాక్స్ వేస్తూ ఉంటాం. అలాగే పర్చేజ్ ట్యాక్స్, ఇది ఎక్కువగా ఉండేది కాదు మన దేశంలో. దీంతోపాటుగా సెంట్రల్ ట్యాక్సెస్ వచ్చేసి నేను ఇక్కడ రాస్తున్నాను, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ మీద వేసేటటువంటి ట్యాక్స్ని ఎక్సైజ్ డ్యూటీ అంటాం. అలాగే ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, కొన్ని కొన్ని గూడ్స్కి ఎడిషనల్గా ట్యాక్స్ వేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా చూడండి, ఎప్పుడైనా కరెంటు బిల్లులు ఎక్కువగా వచ్చినప్పుడు మీరు కరెంటు బిల్లు చెక్ చేసుకుంటే సర్చార్జ్ అనే ఒక పేరు ఉంటుంది. సర్చార్జ్ అంటే ఏంటి? వేసిన పన్ను పైన మళ్ళీ పన్ను వేయడం, దట్ ఈస్ కాల్డ్ సర్చార్జ్, అంటే ఎక్స్ట్రా ఛార్జ్. అలాగే ఇది కూడా ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ. దీంతోపాటుగా మనకి కస్టమ్స్ ట్యాక్స్ అనేది ఉంది. కస్టమ్స్ ట్యాక్స్ ఎప్పుడూ కూడా జిఎస్టీ పరిధిలోకి రాదు, కానీ ఎడిషనల్ కస్టమ్స్ ట్యాక్స్. ఎడిషనల్ కస్టమ్స్ ట్యాక్స్ అంటే అధికంగా వేసేటటువంటి పన్ను, అంటే ఎగుమతులు దిగుమతులపైన మనం కస్టమ్స్ డ్యూటీ అనే దాన్ని వేస్తాం. అందులో ఎడిషనల్ కస్టమ్స్ డ్యూటీ అనేది ఉంది. దీంతోపాటుగా ఎడిషనల్ కస్టమ్స్ డ్యూటీతో పాటుగా స్పెషల్ ఎడిషనల్స్ డ్యూటీ, అంటే కొన్ని ఐటమ్స్ మీద ప్రత్యేకించి వేసేటటువంటి పన్ను. మన అందరూ తెలియకుండానే ఇన్ని పన్నులు కడుతున్నాం మనం ప్రభుత్వానికి, రైట్? అలాగే సర్వీస్ ట్యాక్స్ అంటే సేవా రంగంపై వేసేటటువంటి పన్ను. సేవలంటే వస్తువుకి సేవకి తేడా, వస్తువుని మీరు ముట్టుకోగలరు, సేవని మీరు ముట్టుకోలేరు. యూ కెన్ లిజన్ టు మై క్లాస్, యూ కాంట్ టచ్ మై క్లాస్, ఆర్ యూ కెన్ సింప్లీ వాచ్ ఎ మూవీ, యూ కాంట్ టచ్ ఎ మూవీ. సో అది సేవల్లోకి వస్తుంది, ఏవైతే ముట్టుకోగలమో అవి వస్తువుల్లోకి వస్తాయి. అలాగే ఎక్సైజ్ డ్యూటీ ఆన్ టాయిలెట్రీస్ ప్రిపరేషన్స్, ఈ టిష్యూ పేపర్లు వీటిపైన వేసేటటువంటి ట్యాక్స్. ఇప్పుడు ఈ ట్యాక్స్లు ఏవి లేవు, ఇప్పుడు నేను చెప్పిన ట్యాక్స్లన్నీ ఇప్పుడు అన్నిటికీ ఒకటే పేరు. ఏం పేరు? జిఎస్టీ. అంటే దాదాపుగా 14 పరోక్ష పన్నుల్ని తీసేసి ఆ స్థానంలో మనం ఒక కొత్త పన్నుని తీసుకొచ్చాం, దాని పేరేంటి? జిఎస్టీ. దిస్ ఈస్ ద బేసిక్స్ ఆఫ్ జిఎస్టీ అండ్ దీస్ ఆర్ ద ట్యాక్సెస్ విచ్ ఆర్ సబ్స్ట్యూమ్డ్ అండర్ జిఎస్టీ. ఓకే, ఇది 3వ పాయింట్. నెక్స్ట్ పాయింట్, మరి జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ నిర్ణయాలన్నీ ఎవరు తీసుకుంటారు? దీనికోసమే మనం జిఎస్టీ కౌన్సిల్ అనేటటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థని ఏర్పాటు చేసాం. ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి? ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నప్పుడు దీనికి ఒక ఆర్టికల్ ఉండాలి కదా. కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నప్పుడు దీనికి ఒక ఆర్టికల్ ఉండాలా? ఆర్టికల్ నెంబర్ ఎంత వస్తుంది మనకి? 279A, 279 క్లాజ్ 1 క్లాజ్ A అని వస్తుంది. మీకు చూపిస్తాను మళ్ళా. సో ముందుగా మీరు చూస్తే కనుక జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. జిఎస్టీ చట్టం మనం 122వ అమెండ్మెంట్ బిల్లు ద్వారా ప్రవేశపెట్టాం. బిల్లు వేరు, యాక్ట్ వేరు. బిల్లు అనేది చట్టం రూపుదాల్చక ముందు వచ్చేటటువంటిది, చట్టం రూపుదాల్చిన తర్వాత దాన్ని మనం యాక్ట్ అని పిలవాలి. బిల్లు అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రపతి సైన్ అయిన తర్వాత దాన్ని యాక్ట్గా పిలుస్తాం. సో 122వ బిల్లు 101వ యాక్ట్. సో జిఎస్టీ ఏ చట్టం ద్వారా వచ్చింది?
101వ రాజ్యాంగ సవరణ చట్టం, 122వ రాజ్యాంగ సవరణ బిల్లు అదే చట్టంగా మారింది. రైట్, గుర్తుంటుంది కదా ఇది 101వ రాజ్యాంగ సవరణ చట్టం. సో దాని ద్వారా మనం ఏం చేసాం, దీన్ని ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా మార్చాం. ఇంకా ప్రశ్నలు ఏమి అడుగుతాడు, ఒకవేళ డెప్త్కి వెళ్ళాలని అనుకుంటే వాడు, జిఎస్టీ కౌన్సిల్లో ఎవరు ఉంటారు, ఎవరు ఉంటారు, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తుతం నిర్మలా సీతారామన్ గారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ రెవెన్యూ, మీ అందరికీ క్యాబినెట్ మంత్రులు ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇవన్నీ చదువుకునే ఉంటారు కదా పాలిటీలో, అందులో రెవెన్యూకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం వహించే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఈ మినిస్టర్ కూడా వస్తాడు. వీళ్ళతో పాటుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జిఎస్టీ పరిధిలోకి వస్తారు. ఎందుకు వీళ్ళందరూ ఉండాలి, ఎందుకు కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరూ ప్రాతినిధ్యం ఎందుకు వహించాలి, ఇందాకే చెప్పాను కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సహకార సమాఖ్య వ్యవస్థ అని. అంటే సహకార సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము ఈ రెండు కలిసి మనకున్నటువంటి కామన్ ప్రాబ్లమ్స్కి పరిష్కారాలు చూపించాలి. కాబట్టి పన్నులు అనేటటువంటి వాటిలో కూడా అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి దేశంలో. సో ఈ ఇబ్బందుల్ని దూరం చేసేందుకు గాను ఈ సమాఖ్య వ్యవస్థకి సంబంధించినటువంటి ఒక వ్యవస్థను మనం రూపొందించాం, అదే జిఎస్టీ కౌన్సిల్. సో జిఎస్టీ కౌన్సిల్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇది అడుగుతాడు మిమ్మల్ని ఎగ్జామ్లో, అది రాసుకోవాలి మనం. జిఎస్టీ కౌన్సిల్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం. మనకి ఇంకా ఉన్నాయి ఇంటర్ స్టేట్ కౌన్సిల్, ఆర్టికల్ 263, 262 ఇవన్నీ చదువుతారు మీరు, అవి కూడా కోఆపరేటివ్ ఫెడరలిజమే. కానీ ఈ మధ్య కాలంలో కంప్లీట్గా అమలు చేసినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఏంటిది, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ జిఎస్టీ కౌన్సిల్. సో అందులో ఎవరెవరు ఉంటారు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రాతినిధ్యము మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటి ప్రతినిధులు, అది మనం ఆల్రెడీ రాసాం. సో జిఎస్టీ కౌన్సిల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఏ నిర్ణయాలు తీసుకుంటారు, ఏ పన్నులు జిఎస్టీ పరిధిలోకి రావాలా, ఏ వస్తువులపైన ఎంత పన్ను వేయాలి. ఉదాహరణకి బంగారము ఇతర వస్తువులపైన ఈరోజు 3% ట్యాక్స్ వేస్తున్నాం, రెస్టారెంట్కి వెళ్తే 5% ట్యాక్స్ వేస్తున్నాం, మనం కొనేటటువంటి వస్తువులపైన 18-12% ట్యాక్స్ వేస్తున్నాం, ఇంకా రకరకాల వస్తువులు ఉన్నాయి, వీటిపైన ఎంత ట్యాక్స్ వేయాలి, ఎలా వేయాలి, ఏ వస్తువుని ఏ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావాలి, ఈ నిర్ణయాలన్నీ ఎవరు తీసుకుంటాడు, జిఎస్టీ కౌన్సిల్. ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయానికి అనుగుణంగా ఖచ్చితంగా అందరూ ఆ నిర్ణయాన్ని ఆమోదిస్తారా, ఆమోదించరు. కాబట్టి ఓటింగ్ అనేది పెట్టాలి. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేసాం, సెంటర్కి ఏమో 1/3 ఓటింగ్ ఇచ్చాం, అంటే 33% ఓటింగ్ రైట్స్ ఎవరికి ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటాయి. మరి రాష్ట్ర ప్రభుత్వాలకు ఏముంటాయి, మిగతా 2/3%, అంటే దాదాపుగా 67% వస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటికీ కలిపి 67%, కేంద్ర ప్రభుత్వం ఒక్కదానికి 1/3, అంటే 33%, అది మనం ఇవ్వడం జరిగింది. వెరాజ్ సెంటర్ వుడ్ గెట్ 1/3 వెయిటేజ్, స్టేట్స్ వుడ్ గెట్ 2/3 వెయిటేజ్. ఒకసారి చూడండి, అయితే ఈ మొత్తం జిఎస్టీ కౌన్సిల్ జరగాలంటే కోరం అంటే అటెండెన్స్ ఎంత ఉండాలా, 50% ఉండాలా. అంటే కేంద్ర ప్రభుత్వం 1, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఉన్నాయి మనకి, 28, యూనియన్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయి, ఇంకొక 8, మొత్తం 36 + 1 = 37. అంటే మినిమం సభ జరగాలంటే ఎంతమంది మెంబర్స్ ఉండాలా, 36/2, మినిమం 18-19 మెంబర్స్ ఉండాలా, దాన్ని కోరం అన్నాం. కోరం ఆఫ్ 50%. అండ్ డెసిషన్స్ ఎట్లా తీసుకుంటారు, 3/4 మెజారిటీ. 3/4 మెజారిటీ అంటే ఎంత ఓటింగ్ రావాలా, 3/4 × 100 అంటే 75% ఓటింగ్ రావాలా. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 33% కాకుండా మరొక 33% ఎవరో ఒకళ్ళు అమలు చేయాలి, అంతేనా, 68 అయినట్టుంది, సారీ 41.5 / 42 వేసుకుందాం పోనీ, ఇంకా 42% ఓట్లు ఖచ్చితంగా రావాలి. అంటే 75% ఓట్లు వస్తే తప్ప జిఎస్టీలో పెట్టినటువంటి ఏ నియమ నిబంధన అయినా కూడా పాస్ కాదు. సో 33% కేంద్ర ప్రభుత్వం ఓటింగ్ వేస్తే మిగతా 42% ఓటింగ్ ఎక్కడి నుంచి రావాలి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోకుండా జిఎస్టీలో ఇచ్చినటువంటి ఏదైనా అమలు అవుతుందా, అమలు కాదు. సో దిస్ ఈజ్ ద బేసిక్స్ ఆఫ్ జిఎస్టీ. అర్థమైందా ఇది, రైట్. సో నెక్స్ట్ పాయింట్ చూస్తే కనుక అసలు జిఎస్టీ కౌన్సిల్ అనేది ఎందుకు, ఇప్పుడే చెప్పాను ఏ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల
పన్నులు జిఎస్టీలోకి వెళ్తాయి, అంటే ఏ ట్యాక్సెస్ వెళ్తాయి. ఇందాక ఆల్రెడీ చూపించానుగా మీకు, ఒక 12 ట్యాక్సులు చూపించాను దాదాపుగా. ఈ 12 ట్యాక్సులు జిఎస్టీలోకి వెళ్ళాలి అని నిర్ణయించింది ఎవరు? వీడు, జిఎస్టీ కౌన్సిల్. దాంతోపాటు ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే ఏ వస్తువులు మరియు సేవలు జిఎస్టీ పరిధిలోకి వస్తాయి, ఇది కూడా ఎవరు నిర్ణయిస్తాడు? మళ్ళా జిఎస్టీ కౌన్సిలే. ఏ వస్తువుకి లేదా ఏ సేవకి ఎంత పన్ను వేయాలి, ఇది ఎవరు నిర్ణయిస్తాడు? మళ్ళా జిఎస్టీ కౌన్సిలే. అలాగే జిఎస్టీ కౌన్సిల్ వచ్చినటువంటి ఆర్టికల్, ఇందాకే చెప్పాను, ఆర్టికల్ 279A క్లాస్ 1, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్కి. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థకి ఆర్టికల్స్ ఖచ్చితంగా అడుగుతాడు ఎగ్జామ్లో. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఆర్టికల్ 279A క్లాజ్ ఏ 1, ఈ ఆర్టికల్ ప్రకారం మనం జిఎస్టీ కౌన్సిల్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించిన బేసిక్స్. మనకి జిఎస్టీ రేట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి, మొత్తం 5 రకాలు ఉన్నాయి. కానీ ఇందులో లేని ఒక ప్రశ్న చెప్తాను మీకు. జిఎస్టీ చట్టం ప్రకారం ఎంత గరిష్టంగా జిఎస్టీని విధించవచ్చు వస్తువులపైన గరిష్టంగా ఎంత జిఎస్టీని విధించవచ్చు? మీకు అక్కడ కనిపిస్తోంది 28% అని, కానీ అది కాదు. జిఎస్టీ పైన గరిష్టంగా ప్రభుత్వం తలుచుకుంటే ఎంత శాతం విధించవచ్చు? 40% పన్ను విధించవచ్చు. అంటే ఒక వస్తువు నిజమైన ధర 100 రూపాయలు అయితే ప్రభుత్వం దానికి ఎంతగా అమ్మొచ్చు? 140 రూపాయలకు అమ్మొచ్చు. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం జిఎస్టీ గవర్నమెంట్ కెన్ అప్లై? 40%. గుర్తుంచుకోండి ఇది. ఇవి కూడా అడగచ్చు మిమ్మల్ని, 3% దేనిపైన వేస్తున్నారు? గోల్డ్, ఇంకా ఇతరత్ర వస్తువులు. 12%, 18% మనం రోజు వాడేటటువంటి వస్తువులు. 28% ఏవైనా కొన్ని బెవరేజెస్ డ్రింక్స్ లాంటివి. 5% ఏవైనా కామన్ గూడ్స్ మీద వేస్తున్నారు. 0% డైమండ్స్ మీద వేస్తున్నారు. మీరు అడగచ్చు, సార్ డైమండ్ అనేది లగ్జరీ గూడ్ కదా, ఎందుకు 0% వేస్తున్నారండి? ఇండియాలో మనం వాడే డైమండ్స్ కన్నా ఎగుమతి చేసేటటువంటి డైమండ్లు ఎక్కువ. ఆ కారణంగా ఎగుమతులు ఈజీగా అవుతాయని ఆ డైమండ్స్ మీద చాలా తక్కువగా పర్సంటేజ్ వేయడం జరుగుతుంది. అంతే తప్ప మనం పెట్టుకుంటామని కాదు, రైట్? అలాగే ఈ మధ్య నిన్నిచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఇది మీకు ఇందాక చెప్పింది. ద సుప్రీంకోర్టు హెల్డ్ దట్ యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ హ్యావ్ ఈక్వల్, సైమల్టేనియస్ అండ్ యూనిక్ పవర్స్. అంటే దాని అర్థం ఏంటి? పరోక్ష పన్నులపైన చట్టం చేసేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఎంత మోతాదులో ఉందో అంతే మోతాదులో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది. ఇది ఏ రకంగా చెప్పింది సుప్రీంకోర్టు? అకార్డింగ్ టు ద ఆర్టికల్ 246 క్లాజ్ 1, గుర్తుపెట్టుకోవాలి. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 246 క్లాజ్ 1. సో ఎపెక్స్ కోర్ట్ డెసిషన్ కేమ్ వైల్ కన్ఫర్మింగ్ గుజరాత్ హైకోర్టు రూలింగ్. ఇందాక చెప్పింది అదే, గుజరాత్ హైకోర్టు ఆల్రెడీ చెప్పిన దాన్నే మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పింది. అంటే సమర్థించినట్ట వ్యతిరేకించినట్ట? సమర్థించినట్టు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చింది. చంద్రచూద్ లాంటి కొంతమంది జడ్జులు ఉన్నారు, వాళ్ళు ఇచ్చారు. ఒకవేళ రేపొద్దున ప్రభుత్వం అపీల్ చేయాలని అనుకుంటే దీన్ని మళ్ళా 5 బెంచ్, లార్జ్ బెంచ్ ఉంటుంది, 5 జడ్జికి మళ్ళీ అపీల్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా రానున్న 2-3 రోజుల్లో మీ కరెంట్ అఫైర్స్గా కనిపించేటటువంటి అంశం ఇదే. కాబట్టి ఆల్రెడీ మనం బేసిక్స్ తెలుసుకున్నాం కాబట్టి ఇది మళ్ళీ న్యూస్ పేపర్లో వచ్చినా కూడా దీన్ని ఈజీగా మనం టేక్ డౌన్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద జడ్జ్మెంట్ గివెన్ బై ద సుప్రీంకోర్టు. అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వాలకి మరియు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలు సమానము, కాబట్టి జిఎస్టీ కౌన్సిల్ చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు వినాల్సినటువంటి అవసరం లేదు, కావాలని అనుకుంటే వ్యతిరేకించవచ్చు, రైట్? చాలా జిఎస్టీ కౌన్సిల్ ఇచ్చిన చాలా నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించట్లా. ఎందుకు వ్యతిరేకించట్లా? చాలా రాష్ట్ర ప్రభుత్వాల్లో బీజేపీ రూలింగ్లో ఉంది కాబట్టి. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కావాలని అనుకుంటే వ్యతిరేకించవచ్చు. సో దిస్ ఇస్ ద కరెంట్ అఫైర్స్ దే హడ్ గివెన్. ఏమన్నా అర్థమైందా? రైట్, సింపుల్ థింగ్. అలాగే జిఎస్టీలో 3 రకాలు, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజిఎస్టీ. ఇప్పుడే చెప్పాను మీకు ఐజిఎస్టీ అంటే ఏంటో. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళేటటువంటి వస్తువులపైన విధించేటటువంటి ట్యాక్స్. దీన్ని ఎవరు కలెక్ట్ చేస్తారని అడుగుతాడు ఎగ్జామ్లో. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. అలాగే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ డబ్బులు పంచుతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ గూడ్స్ వస్తువుల్లో ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ డబ్బును పంచుతుంది. అంతేకాకుండా ఇందాక చెప్పినటువంటి విషయం, ద కోర్ట్ ఎంఫసైజ్డ్ 246 క్లాజ్ ఏ క్లాజ్ 1లో, ఇందాక నేను చెప్పినట్టుగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకి సమాన హక్కులు ఉన్నాయి. దేనిపైన?
పరోక్ష పన్నులు విధించే దానిపైన. మీరు కావాలని అనుకుంటే 246 ఏ క్లాజ్ వన్ చదువుకోవచ్చు. ద పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు లెవీ ఆన్ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్, వేర్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ద ఈక్వల్ పవర్స్ టు లెవీ ద సేమ్ ఆన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని ఉంటుంది మీకు. సో ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ పవర్స్ ఉన్నాయి. అలాగే మీకు ఆల్రెడీ జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్పాను. ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది కనుక మీరు చూస్తే ఇక్కడ ఎల్లో కలర్లో రాసింది అదే జడ్జ్మెంట్. ద జడ్జ్మెంట్ సెట్ దట్ దో సెంటర్ మే హ్యావ్ లార్జర్ షేర్ ఆఫ్ పవర్, అంటే ఈ పన్నులు విధించేటటువంటి దాంట్లో సెంటర్కి ఎక్కువ అధికారాలు ఉండి ఉండొచ్చు, కానీ దాని అర్థం ఏంటి, ఇవి కేవలం భద్రతను దృష్టిలో ఉంచుకొని కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవ్వకుండా రావడానికి మాత్రమే ఇచ్చినవి అంతే తప్ప ఇది కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా అధికారాలు వాడుకోవడానికి ఇవ్వలేదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఈ పవర్. ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్. అలాగే ఆఫ్టర్ ఆల్ కోర్ట్ సెడ్, ఇది లాస్ట్గా ఇచ్చిన కంక్లూజన్, ఇండియన్ ఫెడరలిజం ఈజ్ అ డైలాగ్ బిట్వీన్ కోఆపరేటివ్ అండ్ అన్కోఆపరేటివ్ ఫెడరలిజం, వేర్ ద ఫెడరల్ యూనిట్స్ ఆర్ ఎట్ లిబర్టీ టు యూస్ డిఫరెంట్ మీన్స్ ఆఫ్ పర్సువేషన్ రేంజింగ్ ఫ్రమ్ కొలాబరేషన్ టు కంటెస్టేషన్, అంటే సమాఖ్య వ్యవస్థ, సహకార సమాఖ్య వ్యవస్థకు సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా విషయంలో సహకారం పొందాలని అనుకుంటే ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవచ్చు లేదా ఒకరినొకరు వ్యతిరేకించుకోవచ్చు కూడా. ఇది పూర్తి స్థాయిలో చెప్పింది. సో వ్యతిరేకించుకోవచ్చు అంటే జిఎస్టీ కౌన్సిల్ చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు వినాలనా, లేదు వ్యతిరేకించవచ్చు అని. సో దిస్ ఇస్ ద థింగ్, మెయిన్స్లో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్న ప్రశ్న. ఇస్ దట్ క్లియర్ ఎవ్రీబడి? రైట్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ టు యూ బై AKSIAS.